రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శశిధర్. వెల్కమ్ టు రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పత్తి రైతులను ఎక్కువగా నష్టపరుస్తున్న గులాబీ రంగు కాయతొలచు పురుగును ఎక్కువ కాలం పాటు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, ఏ మందులను స్ప్రే చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. పత్తిలో చాలా రకాల కాయతొలచు పురుగులు, రసం పీల్చే పురుగులు పంటను ఆశించి నష్టపరుస్తాయి. వీటి వల్ల పంటలో దిగుబడి చాలా వరకు తగ్గి రైతులకు నష్టం కలుగుతుంది. రైతులు ఎంతగా కంట్రోల్ చేయాలన్నా ఈ పింక్ బోల్వామ్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. గులాబీ రంగు కాయతొలచు పురుగును కంట్రోల్ చేయడానికి ఏ మందులు స్ప్రే చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. గులాబీ రంగు పురుగు ఏ విధంగా నష్టం చేస్తుంది, దీన్ని కంట్రోల్ చేయలేకపోవడానికి గల కారణాలు తెలుసుకొని నివారణ చర్యలకు ఏ మందులు స్ప్రే చేయాలని తెలుసుకుందాం. గులాబీ రంగు కాయతొలచు పురుగు తల్లి పురుగులు లేత పుష్పాల మీద గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగు 2 గంటలలోపే పువ్వులు కాయల్లోకి చిన్నటి రంధ్రాలు చేసుకొని లోపలికి వెళ్ళి లోపలి పుష్ప భాగాలను తింటుంది. దీనివల్ల పువ్వు విచ్చుకోకుండా ఉంటుంది. దీనిని గుడ్డి పువ్వులు అని అంటారు. ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు జీవిత చక్రం మొత్తం పత్తి కాయ లోపలే పూర్తి చేసుకుంటుంది. దీనివల్ల పత్తి కాయ పగిలే వరకు దీని ఉధృతిని గుర్తించలేము. పింక్ బాల్ వార్మ్ ఆశించిన పత్తి కాయలో ప్రతి రంగు మారి నాణ్యత తగ్గి గుడ్డి పత్తి వస్తుంది. దీనివల్ల పత్తి నాణ్యత మరియు దిగుబడి తగ్గి రైతులకు చాలా నష్టం జరుగుతుంది. గులాబీ రంగు తల్లి పురుగు పంటలో పుష్పించే దశలో అంటే 45 రోజుల దశలో ఉన్నప్పుడు పువ్వులపైన గుడ్డను పెడుతుంది. ఈ సమయంలో ప్రొఫినోఫాస్ మరియు వేప నూనె కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వీటి ఓవిసైడల్ యాక్షన్ ద్వారా తల్లి పురుగు పెట్టిన గుడ్లను నాశనం చేస్తుంది. వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు సుమిటమో కంపెనీ డాంటాల్ని 400 ml ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. గులాబీ రంగు పురుగు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూసినట్లయితే తల్లి పురుగు ఉధృతిని తగ్గించడానికి లింగాకర్షక బుట్టలు ఎకరానికి 6 నుంచి 8 వరకు పెట్టుకోవాలి. పత్తి పంట వేసే ముందు లోతు దుక్కులు చేసుకోవాలి. పత్తి విత్తనాల ప్యాకెట్లో వచ్చే NBT పత్తి విత్తనాలను పంట చుట్టూ పెట్టుకోవాలి. వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇతర రైతు మిత్రులకు మన వీడియో ఉపయోగపడేలా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న రైతు మిత్రులు రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారం నేను వీడియో పెట్టిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్లో వస్తాయి. మరొక వీడియోలో కొత్త వ్యవసాయ అనుబంధ సమాచారంతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.